మరి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి సంతోష్ రాస్తున్నారు. ప్రతి నోము వ్రతంలో దుఃఖిస్తున్న స్త్రీని పార్వతీ పరమేశ్వరులే ఓదారుస్తున్నట్టు కనిపిస్తారు. ఎందుకు? ఏ వ్రత కథ చదువుతున్నా సరే ఒక ఆమె దుఃఖిస్తూ చింపిరి జుట్టుతో విలపిస్తూ అయ్యో అని ఏడుస్తుంది. పార్వతీ పరమేశ్వరులు అలా నందివాహనం మీద ఫిరిస్తూ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నామని, ఇక పార్వతీ పరమేశ్వరులకి పనేం లేదా వీళ్ళిద్దరు అలా తిరుగుతూ ఉండడమేనా, ఏడుస్తూ ఉన్న వాళ్ళందరినీ పలకరించడమేనా అని వేళా కూడా ఆడతారు మామూలుగా సరదాకి. చిత్రం ఏంటంటే ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖించేటప్పుడు ఎక్కువ దుఃఖించేది ఎవరంటే తల్లి తండ్రి మాత్రమే. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులే దుఃఖిస్తారు అంటే తల్లిదండ్రులు, ప్రపంచానికి తల్లిదండ్రులు వాడు, జగత పితరౌ. అందుకని ఏ స్త్రీ దుఃఖిస్తుంది, దుఃఖించడానికి కారణం ఏమై ఉంటుంది, ఆ దుఃఖించేటటువంటి దాంట్లో న్యాయం ఎంతుంది అన్యాయం ఎంతుందని ఆలోచిస్తారు వాళ్ళు. చాలామంది ఏడిచేవాళ్ళు మనకు కనిపిస్తారు, ఆ ఏడిచేటటువంటి తనంలో న్యాయం ఉండాలి కదా. మా అత్తగారికి ఆరోగ్యం సరిలేదు సుఖంగా ఈ అని అనుకుంటే అది న్యాయమైనటువంటి కోరిక కాదు, న్యాయమైన ఏడుపు కాదు. ఆమె ఆరోగ్యం బాగుపడాలి అని కానీ కోడలు దుఃఖిస్తూ ఉంటే అది నిజం, కానీ ఈ దెబ్బతో ఇక మళ్ళీ ఆవిడ కనిపించకుండా ఉంటే బాగుండు అనుకునేటటువంటి ఆ దుఃఖం సరికాదు కదా. చేత దుఃఖంలో దుఃఖ విధానం ఏ స్థాయిలో ఉందని పరమేశ్వరుడు పార్వతి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఎక్కడ ఎవరు దుఃఖిస్తూ ఉన్నా వెళుతూ ఉంటారు. ఇది ఒక అర్థం. రెండు, దుఃఖిస్తున్న స్త్రీ ఏం చెయ్యాలి? పార్వతీ పరమేశ్వరుని ఆరాధించాలి. నమ్మితి నా మనమున్న సనాతనులైన ఉమామహేశులన్. రుక్మిణీది తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించింది. కారణం శిశుపాలుడు అనేటటువంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చి ఆ రుక్మిణి వాడు కట్టేస్తాడో, తనకి కృష్ణుడితో ఉండే ఆ వివాహ విధానం ఎక్కడ చెడిపోతుందో అని భయపడిపోతూ ఆ ఏడిచే సందర్భంలో నమ్మితి నా మనమున్న సనాతనులైన ఉమామహేశులన్. నిన్నే నమ్మానమ్మా, నిన్నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు కదమ్మ. ఈశ్వరి, ఈశ్వరి అంటే ఈశ్వర అంటే సమర్థుడు అని అర్థం. ఈశ్వరి అంటే సమర్థురాలు అని అర్థం. ఈశ్వరి అంటే సమర్థత కోసం ఈవిడ ఈశ్వరుని ఆరాధించి ఏమయ్యా ఆవిడ ఏదో దుఃఖిస్తోంది నువ్వు చూడు అని ఆయన్ని సిఫార్సు చేయవలసిందిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి, తనకి తాను ఆ సమస్యని పరిష్కరించగలిగిన సమర్థత ఉన్నది తప్ప తన భర్తతో చెప్పి ఆ భర్త ద్వారా ఈ సమస్యని పరిష్కరించేటటువంటి విధానం కలిగింది మాత్రం కాదు. అంచేత ఈశ్వరి నువ్వు నువ్వు సమర్థురాలు, చెయ్యి నాకు ఈ కష్టం తొలగించేలా అని ప్రార్థించాను. కాబట్టి నిజమైన కష్టం స్త్రీకి వస్తే ప్రార్థించవలసింది పార్వతీ పరమేశ్వరుని మాత్రమే. అందుకే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థించడానికి కంటే ఎవరికి కష్టం వచ్చిందో అని వాళ్ళు వెతుకుతూ ఉంటారంటే భగవంతుడు గొప్పవాడా భక్తురాలు గొప్పదా అని ఆలోచిస్తే భక్తురాలకి మించి భగవంతుడు గొప్పవాడు. అందుకే అన్ని చోట్ల వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఏమిటమ్మాయి నీకేం కష్టం కలిగింది అని అడుగుతారు. అందుకోసం వ్రతాలని నోములని కానీ చేసుకుంటూ ఉంటే సహజ కాతరాహి స్త్రీ మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉండేటటువంటి స్త్రీ జాతికి నాకు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనేటటువంటి ధైర్యం ఉందనే ఆ గట్టితనం వాళ్ళలో వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అందుకనే ఇంటి నుంచి వధువు మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కూతురుందే ఆ అమ్మాయి వస్తూ ఇంట్లో నుంచి అమ్మ దగ్గర నుంచి గౌరీ బొమ్మని ప్రత్యేకంగా ఒకటి తెచ్చుకుంటుంది. అమ్మాయి నేను ఇదిగో ఈ రాత్రిలో ఉన్నట్టుగా గుర్తుంచుకో, ఇది గౌరీ నీకు నేను అందిస్తున్నాను, నీకు ఏదైనా కష్టం వస్తే ఇక్కడ చెప్పావా అంటే ఇది నేరుగా అక్కడికి వినిపించి ఆవిడ చెవిలోకి వినిపిస్తుంది, నీకు ఆ కష్టం తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు నిత్యం కానీ గౌరీ పూజనే చేస్తూ ఉంటే అసలు నీకే కష్టం రాకుండా ఆవిడ ముందుకు ముందే జాగ్రత్త చేస్తూ ఉంటుంది అని తల్లి చెప్పి ఓ కన్నీరు కార్చి అది పిల్లకిస్తే పిల్లకు చిన్న కన్నీటిని దానికి జత చేసి స్వయంగా అత్తింటికి తెచ్చుకుని నిరంతరం పూజ చేస్తూ ఉంటుంది. ఎంత గొప్పది ఆ సంప్రదాయం గమనించి చూడండి. మనకేదైనా కష్టం వస్తే పక్కింటి ఆవిడికి వెనకింటి ఆవిడికి ఎదురింటి ఆవిడికి ఇంకెవరికో చెప్తే వాళ్ళ సొంత పైచ్యం కొంత దానికి జోడించి ఊరంతా భజన చేసి అందరికీ చెప్పడమే తప్ప చేయగలిగిందంటూ ఉండదు.
చెప్పుకోవలసింది నేరుగా హృదయం ద్వారా పార్వతికి పరమేశ్వరుడికి మాత్రమే. కారణం జగత పితరౌ వందే, నిజమైన తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి అందుకు ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు.